हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल नेनु मी अभिषेक फ्रेंड्स ई रोज नुंची मनम वच्चेसी स्ट्रिंग्स की रिलेटेड गा प्रोग्राम ने अयिते चूडबोतुन्नाम ओके सो सी शार्प लो स्ट्रिंग्स की रिलेटेड गा मनम एलांटी टाइप आफ प्रोग्राम्स नी डेवलप चेयगलम अनेदि चेक चेद्दाम सो दींट्लो फस्ट प्रोग्राम एंटी अंटे लांगेस्ट स्ट्रिंग लांगेस्ट वर्ड नी ओके लेंथीएस्ट वर्ड नी मनम फाइंड आउट चेयडम ओके सो चूडंडि इक्कड नेनु ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ s1 ఈజ్ ఈక్వల్స్ టు కొత్తా అభిషేక్ రెడ్డి అనేసి నేను ఒక నేమ్ ని స్టోర్ చేసుకుంటున్నాను ఓకే సో నా నేమ్ ఏదైతే ఉందో నేను నా నేమ్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాను సో ఇది స్ట్రింగ్ కదా సో ఈ స్ట్రింగ్ లో నుంచి మనకు లెంగ్తియెస్ట్ వర్డ్ అంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్న వర్డ్ ఏది పెద్ద వర్డ్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని అవుట్పుట్ లో ప్రింట్ చేయాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు కొత్తా అని ఉంది సో ఈ కొత్తాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి 5 క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అభిషేక్ ఉంది అభిషేక్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి 8 క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ రెడ్డి ఉంది సో రెడ్డి లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి 5 క్యారెక్టర్స్ ఉన్నాయి సో వీటిలో మనకు మాక్సిమం వాల్యూ గ్రేటర్ వాల్యూ ఏది 8 కదా సో అవుట్పుట్ లో వచ్చేసరికి నాకు అభిషేక్ అనేది ప్రింట్ అవ్వాలి అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ ని తీసుకున్నప్పుడు ఆ స్ట్రింగ్ లో పెద్ద వర్డ్ ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్న వర్డ్ లెంగ్తియెస్ట్ వర్డ్ లేదా లాంగెస్ట్ వర్డ్ ఎలా అని అనుకోవచ్చు సో మనకు ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్న వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం అవుట్పుట్ లో ప్రింట్ చేయాలి ఓకే సో ఇది మన ప్రోగ్రామ్ ఓకే సో దీన్ని మనం ఎలా డెవలప్ చేయగలము ఏంటి అనేది ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఓకే సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ ని తీసుకున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ s1 అనేసి ఒక స్ట్రింగ్ ని తీసుకున్నాను ఈ స్ట్రింగ్ లో మనకు కొన్ని వర్డ్స్ అనేటివి ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ సో నేను ఏం చేయాలి అనుకుంటున్నా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ని డివైడ్ చేసి ఆ వర్డ్ లో ఉన్న క్యారెక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఇప్పుడు కొత్త అభిషేక్ రెడ్డి అనేది ఒక స్ట్రింగ్ అని చెప్పాను కదా సో ఈ కొత్త అభిషేక్ రెడ్డిని నేనేం చేయాలి అనుకుంటున్నాను అంటే ఇదంతా మనకు వచ్చేసి కంప్లీట్ గా ఒకే స్ట్రింగ్ సో ఈ స్ట్రింగ్ ని వర్డ్స్ లాగా డివైడ్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఇది ఒక వర్డ్ ఇది ఒక వర్డ్ ఇది ఒక వర్డ్ సో కొత్త అనేది ఒక వర్డ్ అండ్ అభిషేక్ అనేది ఒక వర్డ్ అవుతుంది అండ్ దానితో పాటు రెడ్డి అనేది ఇంకొక వర్డ్ అవుతుంది సో ఈ విధంగా వర్డ్స్ లాగా డివైడ్ చేసి ఈ వర్డ్స్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ వర్డ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ వర్డ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేసి ఈ 3 క్యారెక్టర్స్ లో ఎందులో ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువగా ఉంటే ఆ వర్డ్ ని అవుట్పుట్ లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను ఓకే సో ఇది మనము చేయబోయే లాజిక్ అన్నమాట చిన్న లాజిక్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఏం చేస్తాము దాని కోసం అంటే నేను ఒక మెథడ్ ని యూస్ చేసుకోబోతున్నాను ఆ మెథడ్ ఏంటి అంటే స్ప్లిట్ మెథడ్ సో ఈ స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకు స్ట్రింగ్ ని డివైడ్ చేయడానికి యూస్ అవుతుంది స్ట్రింగ్ ని డివైడ్ చేయడానికి యూస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రింగ్ అనేది స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకు ఏదో ఒక క్యారెక్టర్ ని గాని ఏదో ఒక క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేస్తుంది సింపుల్ గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఏ అనే క్యారెక్టర్ ని పాస్ చేసాం అనుకోండి ఆ స్ట్రింగ్ లో ఏ అనే క్యారెక్టర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఆ స్ట్రింగ్ ని డివైడ్ చేస్తుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఓకే సో కొత్త అభిషేక్ అని ఉంది అనుకోండి సో కొత్త అభిషేక్ అని ఉంది మనం ఏ అనే క్యారెక్టర్ ని పాస్ చేసాము స్ప్లిట్ కి సో అది ఏం చేస్తుందంటే కేఓ టిహెచ్ ఏ బిహెచ్ఐఎస్హెచ్ ఈకే ఈ విధంగా అంటే ఏ అనే క్యారెక్టర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏ అనే క్యారెక్టర్ ఉన్న ప్లేసెస్ లాగా మనకు ఈ వర్డ్స్ ని డివైడ్ చేస్తుంది అన్నమాట ఓకేనా సో దీన్ని బేస్ చేసుకొని మనము మనకు కావాల్సిన స్ట్రింగ్ ని మనం డివైడ్ చేస్తాము బట్ అక్కడ మనం ఏం పాస్ చేయాలి అంటే స్పేస్ ని పాస్ చేయాలి సో స్పేస్ ని గనక పాస్ చేసినట్టయితే మనకు ఇప్పుడు కొత్త అభిషేక్ రెడ్డి అని ఉంది కదా సో కొత్త అభిషేక్ రెడ్డి అని ఉంది సో ఇది ఒక వర్డ్ ఇది ఒక వర్డ్ సో ఈ రెండింటికి మధ్య ఏముంది మనకు స్పేస్ అనేది ఉంటుంది ఓకే సో ఇది ఒక స్పేస్ క్యారెక్టర్ ఇది ఒక స్పేస్ క్యారెక్టర్ కదా సో ఈ స్పేస్ క్యారెక్టర్ ని గనక మనం స్ప్లిట్ మెథడ్ కి పాస్ చేసామనుకోండి అప్పుడు మనకి ఏమవుతుంది ఈ స్పేస్ బేస్ చేసుకొని మనకు వర్డ్స్ లాగా డివైడ్ అవ్వడం జరుగుతుంది సో కొత్త అనేది ఒక వర్డ్ లాగా వస్తుంది అభిషేక్ అనేది ఒక వర్డ్ లాగా వస్తుంది అండ్ రెడ్డి అనేసి ఇంకొక వర్డ్ లాగా రావడం జరుగుతుంది ఓకే సో మీకు ఇప్పుడు మనం ఏం యూస్ చేస్తాము ఏ మెథడ్ ని యూస్ చేస్తాము అనేది కూడా మీకు అర్థమైంది కదా సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే దీంతో పాటు ఈ స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసాక మనకు వర్డ్స్ అనేవి డివైడ్ అవుతున్నాయి కదా సో ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ నేను ఒక స్ట్రింగ్ అరేలో స్టోర్ చేసుకుంటున్నాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 10 వర్డ్స్ రావచ్చు
లేదా 20 వర్డ్స్ రావచ్చు, లేదా 30 వర్డ్స్ రావచ్చు, ఎన్ని వర్డ్స్ అయినా రావచ్చు. ఆ వర్డ్స్ అన్నింటినీ కూడా నేను స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటున్నాను, స్ట్రింగ్ అరేలో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఆ స్ట్రింగ్ అరేని యూజ్ చేసి మనం ఫర్ లూప్ ద్వారా లేదా ఫర్ ఈచ్ లూప్ ద్వారా మనం ఒక్కొక్క వర్డ్ని రీడ్ చేస్తాం అనమాట. ఫస్ట్ వర్డ్ని రీడ్ చేస్తాము, ఫస్ట్ వర్డ్ని రీడ్ చేసి అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది కనుక్కొని దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. ఓకే, అదేవిధంగా సెకండ్ వర్డ్ని రీడ్ చేస్తాము. సో సెకండ్ వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది చెక్ చేస్తాము. ఒకవేళ సెకండ్ వర్డ్లో ఉన్న క్యారెక్టర్స్ అనేటివి ఫస్ట్ వర్డ్లో ఉన్న క్యారెక్టర్స్ కన్నా గ్రేటర్ అయితే సో ఈ సెకండ్ వర్డ్ని మనము వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. ఓకే, దీన్ని అంటే వేరియబుల్ని ఏమంటారు సైజ్, దాని యొక్క క్యారెక్టర్ సైజ్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ సైజ్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. అండ్ ఆ వర్డ్ని గ్రేటర్ వర్డ్ లాగా స్టోర్ చేసుకుంటాము. అదేవిధంగా థర్డ్ ఎలిమెంట్ని చెక్ చేస్తాము, అండ్ థర్డ్ ఎలిమెంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని చెక్ చేస్తాము. ఒకవేళ థర్డ్ ఎలిమెంట్లో కనుక సెకండ్ ఎలిమెంట్లో కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నట్టయితే అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ థర్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఈ థర్డ్ క్యారెక్టర్కి సంబంధించిన సైజ్ని వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. అండ్ ఈ థర్డ్ ఎలిమెంట్ని మనము లాంగెస్ట్ వర్డ్ లాగా లెంగ్తియెస్ట్ వర్డ్ లాగా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ అన్నమాట, అప్ టు ఎక్కడ వరకు, లాస్ట్ ఎలిమెంట్ వరకు చెక్ చేస్తాం. సో ఫస్ట్ ఎలిమెంట్ నుంచి మనం లాస్ట్ ఎలిమెంట్ వరకు చెక్ చేస్తూ ఒక్కొక్క వర్డ్కి సంబంధించిన క్యారెక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ క్యారెక్టర్స్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే ఆ వర్డ్ని మనం లెంగ్తియెస్ట్ వర్డ్ లాగా సేవ్ చేసుకోవడం జరుగుతుంది. సో కంప్లీట్గా లూప్ ఏదైతే ఉంటుందో ఆ లూప్ అనేది రిపీట్ అయిపోయాక లాస్ట్లో మనం వచ్చేసి కన్సోల్ డాట్ రైట్ని యూజ్ చేసి వర్డ్ని కనుక ప్రింట్ చేసినట్టయితే మనకు లెంగ్తియెస్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు కంప్లీట్గా థియరీ పార్ట్. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రోగ్రామ్ని ట్రై చేసి మనకు వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే డైరెక్ట్ గా ఒక స్ట్రింగ్ అయితే క్రియేట్ చేసబోతున్నాము. సో ఈ స్ట్రింగ్ లో వచ్చేసి మనకి ఏదైతే వాల్యూ కావాలి అనుకున్నామో ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంతకుముందు చెప్పిన విధంగానే నా నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ని నేను కంప్లీట్ గా స్టోర్ చేసేసుకుంటున్నాను, కొత్త అభిషేక్ రెడ్డి అనేసి. సో ఇప్పుడు మనకు నేమ్ అయితే సేవ్ అయ్యడం క్రియేట్ చేసేసాం కదా. సో ఈ నేమ్ ని నేనేం చేస్తున్నాను అంటే ఇంకొక వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటున్నాను, స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో ఈ స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఎందుకు అని చూసినట్టయితే మనకు నార్మల్ గా ఇప్పుడు చూడండి, మనకు ఇది కంప్లీట్ ఒక స్ట్రింగ్ కదా. సో ఈ స్ట్రింగ్ లో మనకు ఏదో ఒక్క వర్డ్ అనేది లెంగ్తీ వర్డ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొత్త అనేది లెంగ్తీ వర్డ్ కావచ్చు, అభిషేక్ అనేది లెంగ్తీ వర్డ్ కావచ్చు, రెడ్డి అనేది లెంగ్తీ వర్డ్ కావచ్చు. సో ఏదో ఒక వర్డ్ అయితే లెంగ్తీ వర్డ్ ఉంటుంది. సో లాంగెస్ట్ వర్డ్ ఉంటుంది. సో ఆ లాంగెస్ట్ వర్డ్ ని మనం స్టోర్ చేసుకోవడానికి ఒక ఎంప్టీ వేరియబుల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో మనం వర్డ్ ని స్టోర్ చేసుకుంటున్నాము, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ ని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి స్ట్రింగ్ టైప్ ఆఫ్ ఒక ఎంప్టీ అరేని అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దానితో పాటు నేను ఇంకొక అరే వేరియబుల్ ని కూడా క్రియేట్ చేస్తున్నాను. ఈ వేరియబుల్ వచ్చేసి నాకు ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే సైజ్ ని సేవ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కొత్త అని ఉంది కదా. సో ఈ కొత్తలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ 5 ని మనం ఈ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ అనే వర్డ్ ఉంది. సో ఈ అభిషేక్ అనే వర్డ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆ 8 అనే నంబర్ ని మనం ఇందులో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఆ విధంగా నేను వచ్చేసి ఒక 2 వేరియబుల్స్ అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, యాక్చువల్ టాస్క్, ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ లో ఉన్న అన్ని వర్డ్స్ ని ఐడెంటిఫై చేసి ఆ వర్డ్స్ ని మనం ఒక స్ట్రింగ్ లో స్టోర్, ఒక అరేలో స్టోర్ చేసుకుంటామని చెప్పాను కదా. సో అది వచ్చేసి స్ట్రింగ్ టైప్ ఆఫ్ అరే. నేను స్ట్రింగ్ టైప్ ఆఫ్ అరే ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ అరే యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్ గా వర్డ్స్ అని ఇస్తున్నాను, అరే యొక్క నేమ్. ఓకే, సో మనం ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ ని డివైడ్ చేయాలి వర్డ్స్ లాగా అని చెప్తున్నాం కదా. మరి ఎలా డివైడ్ చేస్తాము, దేన్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తాము అంటే స్పేస్ ని బేస్ చేసుకొని. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఒక్కొక్క వర్డ్ కి తర్వాత మనకు స్పేస్ అనేది రావడం జరిగింది. సో స్పేస్ ని బేస్ చేసుకొని డివైడ్ చేసినట్టయితే మనకు కొత్త అనేది ఒక వర్డ్ లాగా, అభిషేక్ అనేది ఒక వర్డ్ లాగా, రెడ్డి అనేది ఒక వర్డ్ లాగా రావడం జరుగుతుంది కదా. సో దానికోసం మనం స్ప్లిట్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ నేమ్ డాట్ స్ప్లిట్ మెథడ్ ఉంటుంది. చూడండి, స్ప్లిట్ మెథడ్ చూసుకున్నట్టయితే స్ప్లిట్స్ ఏ స్ట్రింగ్ ఇంటూ మాక్సిమం నెంబర్ సబ్ స్ట్రింగ్స్ బేస్డ్ ఆన్ ద ప్రొవైడెడ్ క్యారెక్టర్ సపరేటర్. సో మనం ఏదైతే ఒక క్యారెక్టర్ ని బేస్ చేసుకుని ప్రొవైడ్ చేస్తామో ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని కంప్లీట్ స్ట్రింగ్ ని సబ్ స్ట్రింగ్స్ లాగా డివైడ్ చేయడం జరుగుతుంది. సో నేను ప్రొవైడ్ చేసే క్యారెక్టర్ ఏంటంటే స్పేస్. సో స్పేస్ ని బేస్ చేసుకుని మనకు వర్డ్స్ లాగా డివైడ్ అవ్వడం జరుగుతుంది, అంటే సబ్ స్ట్రింగ్స్ లాగా డివైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి
స్ప్లిట్ మెథడ్ కదా, సో స్ప్లిట్ మెథడ్ తీసుకున్నాను. బట్ నార్మల్ గా అయితే ఇప్పుడు మనకి ఏంటి, అరే అనేది క్రియేట్ అవ్వాలి కదా. సో మనకు ఎగ్జాక్ట్ గా అరే యొక్క సైజ్ అనేది తెలియదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్ గా ఇంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక అరేని క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, అరే వన్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5 అని చేస్తాం కదా. అంటే ఇక్కడ మనం వచ్చేసి సైజ్ ని పాస్ చేస్తున్నాం. ఇక్కడ మనకు వచ్చేసి న్యూ అనే కీవర్డ్ ని యూజ్ చేసి దాని యొక్క సైజ్ ఏదైతే ఉంటుందో ఆ సైజ్ అండ్ దాని యొక్క డేటా టైప్ ఏంటి అనేది మనం పాస్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఇక్కడ మనము ఆల్రెడీ ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ లో నుంచి సబ్ స్ట్రింగ్స్ ని తీసుకుంటున్నాము. సో ఆ స్ట్రింగ్స్ లో నుంచి సబ్ స్ట్రింగ్స్ ని తీసుకుంటున్నాము బేస్డ్ ఆన్ స్పేస్ క్యారెక్టర్. సో దాన్ని ఇక్కడ మనం ఎలా పాస్ చేస్తామంటే చూడండి, న్యూ కీవర్డ్ కాబట్టి న్యూ అని చేశాను. బట్ మనకు అరే అనేది క్రియేట్ అవ్వాలి, బట్ మనకు ఎగ్జాక్ట్ సైజ్ అయితే తెలీదు. సో ఎగ్జాక్ట్ సైజ్ ఎందుకు తెలీదు అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ లో 5 వర్డ్స్ ఉండొచ్చు, 10 వర్డ్స్ ఉండొచ్చు, 20 వర్డ్ ఉండొచ్చు, 1000 వర్డ్స్ ఉండొచ్చు. సో ఎన్ని వర్డ్స్ ఉంటాయి అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం కదా. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే న్యూ అని తీసేసి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసాక మనము దేన్నైతే బేస్ చేసుకుని డివైడ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని పాస్ చేయాలి కర్లీ బ్రాకెట్స్ లో. సో ఇప్పుడు కర్లీ బ్రాకెట్స్ తీసేసుకొని సింపుల్ గా ఈ కర్లీ బ్రాకెట్స్ లో మనం స్పేస్ ని బేస్ చేసుకుని డివైడ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి స్పేస్ ని యాడ్ చేయాలి. ఓకే, సో చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మీకు అర్థమైపోతుంది, న్యూ అని ఇచ్చేసి న్యూ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ తీసుకున్నాక కర్లీ బ్రాకెట్ తీసుకొని ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల మనం స్పేస్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది స్పెసిఫిక్ క్యారెక్టర్ అనమాట. సో మనం ఏదైతే క్యారెక్టర్ ని పాస్ చేస్తున్నామో ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని మనకు స్ట్రింగ్ అనేది సబ్ స్ట్రింగ్స్ లాగా డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం స్పేస్ క్యారెక్టర్ ని ప్రొవైడ్ చేసాం కాబట్టి స్పేస్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని కంప్లీట్ స్ట్రింగ్ అనేది సబ్ స్ట్రింగ్స్ లాగా డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీని తర్వాత మనకి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేటివి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్స్ ఏంటి అంటే మనకు స్ట్రింగ్ స్ప్లిట్ ఆప్షన్స్. సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి స్ట్రింగ్ స్ప్లిట్ ఆప్షన్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది. అదేంటి చూసినట్టయితే స్పెసిఫైస్ వెదర్ అప్లికేబుల్ ఓవర్లోడ్ సిస్టమ్ డాట్ స్ప్రింగ్ డాట్ స్ప్లిట్ మెథడ్ ఓవర్లోడ్స్ ఇన్క్లూడ్ ఆర్ ఓమిట్ ఎంప్టీ సబ్ స్ట్రింగ్స్ ఫ్రమ్ ద రిటర్న్ వాల్యూ అనేసి ఒక మెథడ్ ఉంది. మనకైతే ఒక ప్రాపర్టీ ఉంది, సో ఆ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం. స్ట్రింగ్ స్ప్లిట్ ఆప్షన్స్ డాట్ నన్ అనే వాల్యూ ని మనం పాస్ చేయాలి ఇక్కడ. సో మనకి ఇక్కడ కూడా వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, రిమూవ్ ఎంప్టీ ఎంట్రీస్ నన్ అనేసి. సో ఇక్కడ నన్ ఏదైతే ఉందో అండ్ మనకు 2 వాల్యూస్ ఉన్నాయి, రిమూవ్ ఎంప్టీ ఎంట్రీస్ నన్ అనేసి. సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ నన్ అనే వాల్యూని తీసుకుంటున్నాము. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేసామంటే సింపుల్ గా ఈ కంప్లీట్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ స్ట్రింగ్ ని స్పేసెస్ ని బేస్ చేసుకుని డివైడ్ చేస్తూ ఆ వచ్చిన వర్డ్స్ అన్నింటినీ మనం ఒక స్ట్రింగ్ అరేలో స్టోర్ చేసుకున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ స్ప్లిట్ మెథడ్. సో స్ప్లిట్ మెథడ్ ని యూజ్ చేసి మనం స్పేస్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని స్ట్రింగ్ ని సబ్ స్ట్రింగ్ లాగా డివైడ్ చేయవచ్చు. సో ఆ స్ట్రింగ్ ని డివైడ్ చేసేటప్పుడు మనం ఏమైనా ఆప్షన్స్ ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో దాంట్లో నేనైతే నార్మల్ గా నన్ అనే వాల్యూని పాస్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మనకు ఒరిజినల్ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒరిజినల్ టాస్క్ ఏంటి అంటే మనకు ఈ స్ట్రింగ్ ఇప్పుడు వచ్చేసింది కదా, మీకు నార్మల్ గా నేను ఒకసారి అవుట్పుట్ ని ప్రింట్ చేసి చూపిస్తాను మనకు వర్క్ అయిందా లేదా అనేసి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఫర్ ఈచ్ లూప్ ని యూజ్ చేస్తున్నాను. సో ఫర్ ఈచ్ ని యూజ్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అవుట్పుట్ ని ప్రింట్ చేస్తున్నాను. నేను అంటే ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ ని తీసుకున్నాం కదా, ఈ స్ట్రింగ్ అనేది మనకు సబ్ స్ట్రింగ్స్ లాగా డివైడ్ అయ్యిందా లేదా, అది అరే లో స్టోర్ అయ్యిందా లేదా అనేది మనం తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ నేను ఏమిస్తున్నాను చూడండి, ఫర్ ఈచ్ ఆఫ్ ఇక్కడ మనకు స్ట్రింగ్ వస్తుంది కాబట్టి స్ట్రింగ్ అండ్ ఇక్కడ నేమ్ ఇస్తున్నా అంటే డేటా ఇన్ ఆర్ఏ యొక్క నేమ్. సో ఆర్ఏ యొక్క నేమ్ వచ్చేసి వర్డ్స్ కాబట్టి వర్డ్స్ అనేది పాస్ చేశాను అండ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజ్ చేసి ఆ డేటాని ప్రింట్ చేసేస్తాను. కన్సోల్ డాట్ రైట్ లైన్ లేదా రైట్ ఏదో ఒకటి యూజ్ చేసేయండి. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజ్ చేసేసి నేను ఆ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి డేటా అనేది ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం, మనకు ఒకసారి అర్థం అవుతుంది అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది. మనకు ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ అనేది సబ్ స్ట్రింగ్స్ లాగా డివైడ్ అయిపోయి అరేలో స్టోర్ అయ్యిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకైతే అవుట్పుట్ ప్రింట్ అయిపోయింది. అవుట్పుట్ లో చూసినట్టయితే చూడండి, మనకు కొత్త అనేది ఒక వర్డ్ లాగా, అభిషేక్ అనేది ఒక వర్డ్ లాగా, రెడ్డి అనేది ఒక వర్డ్ లాగా, 3 వర్డ్స్ లాగా అయితే కంప్లీట్ గా డివైడ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకు వర్డ్స్ అయితే డివైడ్ అయిపోయాయి. ఓకే, సో ఇప్పుడు ఆ వర్డ్ లో నుంచి మనకు మాక్సిమం లాంగెస్ట్ లెంత్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్ గా సేమ్ ఫర్ ఈచ్ లూప్ ని యూజ్ చేస్తున్నాను. సో ఫర్ ఈచ్ లూప్ ని యూజ్ చేసి మనం ఒక్కొక్క స్ట్రింగ్ ని ఫైండ్, ఒక్కొక్క వర్డ్ ని ఫైండ్
फैंड आउट चेयाली सो अदी मन को स्ट्रिंग टाइप आफ वर्ड का स्ट्रिंग डेटा टाइप पास अंड वेरिएबल ओक नेम फर एग्जांपल एस अंड नेक्स्ट अरे ओक नेम वर्ड्स कदा सो वर्ड्स अच्छा सो इंदो मन कोवाली लेंथ नि सो ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఎస్ లో ఉంటుంది కదా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ వచ్చేసి మనకు ఎస్ లో ఉంటుంది సో ఆ ఎస్ లో ఉన్న వర్డ్ యొక్క లెంత్ ని మనం కనుక్కొని దాన్ని సైజ్ లో స్టోర్ చేసుకుందాము అండ్ ఆ వర్డ్ ని వర్డ్ లో స్టోర్ చేసుకుందాము ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి సింపుల్ గా ఇఫ్ ఒక కండిషన్ ని అప్లై చేస్తున్నాను సో ఈ కండిషన్ ఎందుకు అంటే మనకు వచ్చేసి ఒకవేళ మనకి ఇప్పుడు ఫస్ట్ వర్డ్ వచ్చేసింది సో ఆ ఫస్ట్ వర్డ్ ని మనం డైరెక్ట్ గా ఈ వర్డ్ లో స్టోర్ చేసుకున్నాము సెకండ్ వర్డ్ వచ్చింది సో ఆ సెకండ్ వర్డ్ ని ప్లస్ ఈ వర్డ్ ని కంపేర్ చేయాలి కదా సో సెకండ్ వర్డ్ అనేది లెంత్ ఎక్కువగా ఉందా లేదా ఫస్ట్ వచ్చిన వర్డ్ అనేది లెంత్ ఎక్కువగా ఉందా అనేది మనం కంపేర్ చేయాలి సో ఆ విధంగా మనం కంపేర్ చేయాలి కండిషన్ ని అప్లై చేయాలి అనుకుంటే మనం ఇఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం సో ఇక్కడ నేను వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాను సో ఇఫ్ మనకు వేరియబుల్ ఏంటి ఎస్ కదా సో ఎస్ డాట్ లెంత్ అని చేస్తున్నాం చూడండి ఎస్ డాట్ లెంత్ గ్రేటర్ దెన్ సైజ్ సో మనం సైజ్ లో స్టోర్ చేసుకుంటున్నాం కదా లెంత్ ని సో ఆ సైజ్ లో స్టోర్ చేసుకున్న వాల్యూ కన్నా ప్రెజెంట్ వర్డ్ యొక్క లెంత్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే అనేది కండిషన్ ఒకవేళ ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి ఈ ఎస్ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ ఎస్ లో ఉన్న వాల్యూని మనము వర్డ్ లో స్టోర్ చేసుకోవాలి సో సింపుల్ గా ఇక్కడ వచ్చేసి వర్డ్ అని చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా మనం ఏం చేస్తామంటే కండిషన్ ని అప్లై చేస్తున్నాము ఒకవేళ మనం బై డిఫాల్ట్ గా అయితే 0 అని తీసుకున్నాం కదా సో 0 కన్నా ఈ ప్లేస్ లో ఉన్న వర్డ్ యొక్క లెంత్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే ఆ వర్డ్ ని మనం వర్డ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాము అండ్ దానితో పాటు ఈ సైజ్ ఏదైతే ఉందో సైజ్ లో ఉన్న వాల్యూ ని మనం అప్డేట్ చేస్తున్నాము దేంతోటి s డాట్ లెంత్ తోటి సో ఆ వర్డ్ యొక్క లెంత్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ యొక్క లెంత్ ని నేను సైజ్ లో స్టోర్ చేసుకుంటున్నాను అన్నమాట సో సింపుల్ గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు ఫస్ట్ వర్డ్ వస్తుంది కదా సో ఫస్ట్ వర్డ్ ఏంటి కొత్త అనేది ఫస్ట్ వర్డ్ కదా సో ఇక్కడ మనకు కొత్త అనేది వచ్చేసింది సో కొత్త యొక్క లెంత్ ని కనుక్కున్నాం లెంత్ ఏమైంది మనకు 5 అనేది లెంత్ సో 5 లెస్ దెన్ సైజ్ సైజ్ ఏముంది మనకు 0 ఉంది సో 5 లెస్ దెన్ 0 5 లెస్ దెన్ 0 అంటే కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకు లూప్ లోకి ఎంటర్ అవుతుంది అంటే స్టేట్మెంట్ లోకి ఎంటర్ అవుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్డ్ ఇస్ ఈక్వల్ టు s ఉంది సో s లో ఇప్పుడు మనకి ఏం వర్డ్ ఉంది కొత్త అనేది వర్డ్ ఉంది కదా సో ఈ కొత్త అనే వర్డ్ ని నేను వర్డ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాను సో వర్డ్ అనే వేరియబుల్ లో ఇప్పుడు మనకి ఏమైంది కొత్త అనే వాల్యూ రావడం జరిగింది అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము s డాట్ లెంత్ అంటే ఈ కొత్త అనే వర్డ్ ఏదైతే ఉందో ఈ కొత్త అనే వర్డ్ కి లెంత్ ని కనుక్కుంటున్నాం సో లెంత్ ఎంత 5 కదా సో ఆ 5 అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ 5 అనే వాల్యూ ని మనం సైజ్ లో స్టోర్ చేసుకుంటున్నాము ఓకేనా ఇప్పుడు అర్థమైంది కదా సో నెక్స్ట్ మనకు మళ్ళీ ఫర్ ఈచ్ లూప్ రిపీట్ అవుతుంది ఫర్ ఈచ్ లూప్ రిపీట్ అయినప్పుడు మనకు సెకండ్ వర్డ్ రావడం జరుగుతుంది ఏమని అభిషేక్ అనేది రావడం జరుగుతుంది సో అభిషేక్ డాట్ లెంత్ అభిషేక్ డాట్ లెంత్ అంటే మనకి ఏమవుతుంది 8 అవుతుంది సైజ్ సో 8 గ్రేటర్ దెన్ ఇక్కడ మనకు సైజ్ ఎంత ఉంది 5 ఉంది సో 8 గ్రేటర్ దెన్ 5 సో 8 గ్రేటర్ దెన్ 5 అయినప్పుడు మనకు కండిషన్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి అప్పుడు మనకు ఆ ఎస్ లో ఉన్న వాల్యూ ని మనం వర్డ్ లో స్టోర్ చేసుకుంటున్నాం అంటే ఈ కొత్త అనే వాల్యూ ఏదైతే ఉందో ఈ కొత్త అనే వాల్యూ ని మనం రిమూవ్ చేసేసి అభిషేక్ అనే వాల్యూ తోటి అప్డేట్ చేస్తున్నాము సో ఇప్పుడు ఈ అభిషేక్ అనే వాల్యూ వర్డ్ లో స్టోర్ అవుతుంది అండ్ దాంతో పాటు మనం ఎస్ డాట్ లెంత్ ని కూడా అప్డేట్ చేస్తున్నాం ఎస్ డాట్ లెంత్ అంటే ఎంత 8 సో ఈ 8 ఏదైతే ఉంటుందో దాన్ని మనం సైజ్ లో స్టోర్ చేసుకుంటాం సో ఈ విధంగా మనకు కంప్లీట్ గా లూప్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు వచ్చేసి ఒకసారి మనం ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వదు ఎందుకంటే మనం జస్ట్ చెక్ చేసాము బట్ ఆ అవుట్పుట్ మనం ప్రింట్ చేయలేదు సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజ్ చేస్తున్నాను సో కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజ్ చేసి మనము వర్డ్ ప్రింట్ చేద్దాము అండ్ దాంతో పాటు నేను కన్సోల్ డాట్ రైట్ ని యూజ్ చేసేసి సైజ్ ని కూడా ప్రింట్ చేస్తాను అంటే మాక్సిమం లాంగెస్ట్ లెంత్ ఉన్న వర్డ్ ఏది అండ్ దాని యొక్క సైజ్ ఎంత అనేది కూడా నేను ప్రింట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ లో చూద్దాం సో అవుట్పుట్ లో చూసినట్టయితే మనకు వచ్చేసి అభిషేక్ అండ్ 8 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది సో చూడండి అభిషేక్ 8 అనేది ప్రింట్ అయింది సో మనం ఇచ్చిన స్ట్రింగ్ లో అభిషేక్ అనేది లాంగెస్ట్ వర్డ్ అండ్ 8 దాని యొక్క సైజ్ వచ్చేసి 8 క్యారెక్టర్స్ ఓకే సో ఒకవేళ మనం ఈ స్ట్రింగ్ కాకుండా మనం వేరే స్ట్రింగ్ ని పాస్ చేసి చూద్దాం మనకు వర్క్ అవుతుందా లేదా అనేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను చూడండి సింపుల్ గా కొంత స్ట్రింగ్ ని రాస్తాను హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మై నేమ్ ఈస్ అభిషేక్
అనేసి నేను కొంత స్ట్రింగ్ రాశాను, సమ్ ఏదో ఒక వాల్యూ అయితే రాశాను. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకు ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేసి. సో ఇప్పుడు మనం అవుట్పుట్ కనుక చూసినట్టయితే నాకు వచ్చేసి అభిషేక్ డాట్ అనేది ప్రింట్ అయింది చూడండి. అభిషేక్ డాట్ అనేది మనకు ఒక కంప్లీట్ వర్డ్ లాగా తీసుకుంది, ఎందుకంటే మనం స్పేసెస్ ని బేస్ చేసుకుని డివైడ్ చేసాం కాబట్టి. సో ఆ డాట్ కూడా మనకి ఇదే వర్డ్ లోకి కలిసిపోయింది. అండ్ దాని యొక్క సైజ్ చూసుకున్నట్టయితే మనకు 9 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అభిషేక్ అని కాకుండా ఇక్కడ చింటూ అని ఇచ్చేస్తున్నాను నేమ్ ని. ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకు వర్క్ అవుతుందా లేదా అనేసి. సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రింగ్స్ ని యూజ్ చేసినప్పుడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్ అయితే ప్రింట్ అవడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి ఛానల్ కామా అనేది ప్రింట్ అవడం జరిగింది. అవన్నీ దాని యొక్క సైజ్ చూసుకున్నట్టయితే, దాని యొక్క లెంత్ చూసుకున్నట్టయితే 8 క్యారెక్టర్స్ ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈ వీడియో. సో ఈ వీడియోలో మనము ఏదైనా ఒక స్ట్రింగ్ లో ఉన్న లాంగెస్ట్ వర్డ్ ఏది అనేది అయితే మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం వచ్చేసి స్ట్రింగ్ లో సెకండ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. సో ఈ సెకండ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మనకు వచ్చేసి స్ట్రింగ్ యొక్క లెంత్ ని కనుక్కోవాలి. ఓకే, సో స్ట్రింగ్ యొక్క లెంత్ ని కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంది, ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీ ఉంది కదా. బట్ మనకేంటంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో వచ్చేసరికి మనకు వితౌట్ ప్రీ డిఫైన్డ్ మెథడ్, వితౌట్ ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీ అనేసి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ప్రీ డిఫైన్డ్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకోకుండా స్ట్రింగ్ యొక్క లెంత్ ని కనుక్కోండి. ఓకే, సో అది ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది. సో మీకు యూజ్ అవుతుంది అనేసి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి కొత్త అభిషేక్ అనేది ఒక స్ట్రింగ్ ఉంది. సో ఈ స్ట్రింగ్ కి యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి. బట్ బిల్టిన్ ఏవైతే ఉంటాయో, బిల్టిన్ ఫంక్షన్స్ ని, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ని లేదా ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకోకుండా మనం స్ట్రింగ్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే సింపుల్ గా ఫర్ ఈచ్ లూప్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఈచ్ లూప్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము, నార్మల్ గా అయితే అరేస్ కోసం యూజ్ చేస్తాం కదా. సో ఈ అరేస్ లో ఏం చేస్తున్నాం మనము, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఫర్ ఈచ్ లూప్ ని యూజ్ చేస్తున్నాం కదా. సో ఎగ్జాక్ట్ గా మనం ఏం చేస్తామంటే సేమ్ ఫర్ ఈచ్ ని స్ట్రింగ్స్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో స్ట్రింగ్స్ కి అప్లై చేసి ఆ స్ట్రింగ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని మనం రీడ్ చేయవచ్చు. ఓకే, సో ఫర్ ఈచ్ ని యూజ్ చేసి మనము స్ట్రింగ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని రీడ్ చేయవచ్చు. సో ఆ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని రీడ్ చేసినప్పుడు ఆ వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే లెంత్ అనేసి ఒక వేరియబుల్ని తీసుకుంటాను. సో ఆ లెంత్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను 0 అనే వాల్యూని స్టోర్ చేసుకుంటాను. సో ఈ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసినప్పుడు ఈ లెంత్ ఏదైతే ఉంటుందో ఈ లెంత్ లో ఉన్న వాల్యూని ప్లస్ ప్లస్ చేస్తున్నాను అనమాట. సో ఆ లెంత్ లో ఉన్న వాల్యూ నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో అప్పుడు మనకు కంప్లీట్ గా ఫర్ లూప్ అనేది అయిపోయే లోపు మనకు కంప్లీట్ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రింగ్ కి సంబంధించిన లెంత్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని నేను కన్సోల్ డాట్ రైట్ యూజ్ చేసి అవుట్పుట్ లో ప్రింట్ చేసేస్తాను. సో అప్పుడు మనకు ఆ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రింగ్ కి సంబంధించిన కంప్లీట్ లెంత్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇప్పుడైతే మనం అది ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బిల్టిన్ మెథడ్స్ ని కాకుండా, బిల్టిన్ ప్రాపర్టీస్ ని కాకుండా స్ట్రింగ్ యొక్క లెంత్ ని మనం ఎలా కనుక్కుంటాం అనేది చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక స్ట్రింగ్ ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఆ స్ట్రింగ్ లో వచ్చేసి నా నేమ్ ని, కంప్లీట్ నేమ్ ని నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ కంప్లీట్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దీని యొక్క లెంత్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి విత్ ఇన్, అంటే బిల్టిన్ మెథడ్ ని లేదా ప్రీ డిఫైన్డ్ మెథడ్ ని, ప్రీ డిఫైన్డ్ ప్రాపర్టీస్ ని యూజ్ చేయకుండా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, ఇంకొక వేరియబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఈ వేరియబుల్ ఎందుకంటే మనకు సైజ్ ని స్టోర్ చేసుకోవడానికి. సో ఇంట్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు లేదా ఇంట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు అనేసి ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేయండి. అండ్ ఆ వేరియబుల్ నేను బై డిఫాల్ట్ గా 0 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే దీనికోసం ఫర్ ఈచ్ లూప్ ని యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫర్ ఈచ్ లూప్ ని యూజ్ చేసి నేను ఆ స్ట్రింగ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని రీడ్ చేస్తున్నాను. ఓకే, సో మనం స్ట్రింగ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని రీడ్ చేస్తున్నాము. సో క్యారెక్టర్ కాబట్టి అది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా టైప్ అవుతుంది, క్యార్ డేటా టైప్ అవుతుంది. సో క్యార్ అండ్ వేరియబుల్ యొక్క నేమ్. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి మీరు ఏది కావాలనుకుంటే అది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి డేటా అని ఇస్తున్నాను, డేటా ఇన్
స్ట్రింగ్ యొక్క నేమ్. సో స్ట్రింగ్ యొక్క నేమ్ ఏంటి? ఎస్టిఆర్. సో ఎస్టిఆర్ అని పా చేశాను. సో ఇప్పుడు మనకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం దాని యొక్క క్యారెక్టర్ అనేది రిపీట్ అవుతున్న కొద్దీ మనము ఈ సైజ్ ఏదైతే ఉందో ఈ సైజ్ లో ఉన్న వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేయాలి. సో సైజ్ లో ఉన్న వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేయాలి అంటే సైజ్ ప్లస్ ప్లస్ ని యూజ్ చేసుకోవచ్చు, లేదా సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు సైజ్ ప్లస్ వన్ ని యూజ్ చేసుకోవచ్చు, లేదా సైజ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా యూజ్ చేసినా సేమ్ వర్క్ అవుతుంది. సో మన కంప్లీట్ ఫర్ ఈచ్ లు రిపీట్ అయిన అన్ని టైమ్స్ మనకు సైజ్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఎట్ లాస్ట్ ఫర్ ఈచ్ తర్వాత మనము కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజ్ చేసేసి ఆ వేరియబుల్ ఏదైతే ఉందో మనం ఆ వేరియబుల్ ని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ నేను వచ్చేసి సైజ్ ని ప్రింట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే కనుక మనకు అందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన లెంత్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి 20 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో మరి అది కరెక్టా లేదా అనేది మనం ఎలా చెక్ చేద్దాం అంటే ఇక్కడ నేను కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజ్ చేసేసి వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి ఎస్టిఆర్ డాట్ లెంత్ ని పాస్ చేస్తున్నాను. చూడండి, లెంత్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. సో ఈ లెంత్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మనకు ప్రీ డిఫైన్డ్, బట్ మనం ప్రీ డిఫైన్డ్ యూజ్ చేయకుండా మనం సైజ్ ని కనుక్కున్నాము. సో ఇప్పుడు ఇది ప్లస్ అది రెండు సేమ్ వచ్చినట్టయితే కనుక మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయినట్టే. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి 20 20 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో మనం డైరెక్ట్ గా ఇలా ఎస్టిఆర్ డాట్ లెంత్ అనేసి మనం కనుక్కోవచ్చు, బట్ కొన్ని ఇంటర్వ్యూస్ లో అడిగే ఛాన్స్ ఉంది ప్రీ డిఫైన్డ్ యూజ్ చేయకుండా అనేసి. సో అందుకే నేను ఈ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మనం ఫర్ ఈచ్ లూప్ ని యూజ్ చేసి కూడా మనము కనుక్కోవచ్చు ఏదైనా ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ ని. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనకు వచ్చేసి థర్డ్ ప్రోగ్రామ్. ఈ థర్డ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మనకు ఏదైనా ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, సో ఆ స్ట్రింగ్లో మనకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే సేమ్ ఎగ్జాంపుల్ మనము కొత్త అభిషేక్ రెడ్డి అనేసి ఒక స్ట్రింగ్ ఉంది. సో ఈ స్ట్రింగ్లో మనకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, అండ్ ఇది థర్డ్ వర్డ్. సో అవుట్పుట్లో వచ్చేసరికి మనకు 3 అని ప్రింట్ అవ్వాలి. సో ఇది మనకు వచ్చేసి ప్రోగ్రామ్ అన్నమాట. సో మనం ఏం చేస్తున్నాము, ఒక స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఆ స్ట్రింగ్లో మనకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. సో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చాలా చాలా సింపుల్. సో మనకు ఇంతకుముందే చెప్పాను ఆల్రెడీ మనము స్పేసెస్ని బేస్ చేసుకొని వర్డ్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేసి కొత్త అభిషేక్ రెడ్డి అని ఉంది. సో ఇది స్పేస్, ఇక్కడ కూడా ఒక స్పేస్. సో ఇది ఒక స్పేస్, సో ఇది ఒక స్పేస్. సో స్పేస్కి ముందు ఉంది, దాని తర్వాత ఉంది, ఇవన్నీ కూడా వర్డ్స్ అవుతాయి. సో ఇది ఫస్ట్ వర్డ్ అవుతుంది, ఇది సెకండ్ వర్డ్ అవుతుంది, ఇది థర్డ్ వర్డ్ అవుతుంది. సో మనం స్పేస్ని కనుక ఐడెంటిఫై చేసినట్టయితే ఆ స్పేస్ని బేస్ చేసుకొని మనము వర్డ్స్ని డివైడ్ చేయవచ్చు. ఇదేంటి మనకు ఫస్ట్ వే. సో ఫస్ట్ వేగా ఓకే, ఫస్ట్ వే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసుకుంటున్నాను, బట్ ఆ స్ట్రింగ్లో నేనేం చేస్తున్నాను అంటే స్లాష్ అన్ని యాడ్ చేసేస్తున్నాను. సో స్లాష్ అనేది ఏంటి మనకు న్యూ లైన్. ఓకే, సో న్యూ లైన్ అనమాట. సో ఈ దీన్ని యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను, కొత్త స్లాష్ ఎన్ అభిషేక్ స్లాష్ ఎన్ రెడ్డి ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను అనుకోండి. సో అప్పుడు మనకేమని ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో వచ్చేసరికి, కొత్త అభిషేక్ రెడ్డి అనేది అయితే ప్రింట్ అవుతుంది. బట్ మనం స్లాష్ ఎన్ యూజ్ చేసాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనకు న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది కదా. అంటే మనకు ఒకవేళ స్లాష్ ఎన్ ఉన్నా కూడా స్లాష్ ఎన్ని బేస్ చేసుకుని కూడా మనం వర్డ్స్ని ఐడెంటిఫై చేయగలము. సో ఇది వచ్చేసి ఏంటి సెకండ్ వే. సో ఫస్ట్ది వచ్చేసి స్పేస్ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తున్నాము, అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్లాష్ ఎన్ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తున్నాము. అండ్ ఇంకొక వే కూడా ఉంది, అది ఏంటి అంటే మనకు వచ్చేసి ట్యాబ్ని బేస్ చేసుకొని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు స్పేస్ అయిపోయింది అండ్ బ్లాక్ స్లాష్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కొత్త అభిషేక్ రెడ్డి అనే వాల్యూని స్లాష్ టీ తోటి యాడ్ చేసిస్తున్నాను. స్లాష్ టీ అంటే ఏంటి మనకు ట్యాబ్ అన్నమాట. అంటే మనకు నార్మల్గా ఇప్పుడు ల్యాప్టాప్లో చూసుకున్నట్టయితే కీబోర్డ్లో మనకు ట్యాబ్ కీ అనేది ఉంటుంది కదా. సో ట్యాబ్ కీని ప్రెస్ చేసినట్టయితే మనకు ఏమవుతుంది, కొంత స్పేస్ అనేది యాడ్ అవుతుంది. సో వన్ స్పేస్ కాకుండా వన్ కంటే ఒక 6 స్పేసెసా 7 స్పేసెసా కొంత స్పేస్ అయితే మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది కదా. సో అలా ఉన్నా కూడా దాన్ని బేస్ చేసుకొని కూడా మనము వర్డ్స్ని డివైడ్ చేయవచ్చు. సో ఇది బ్యాక్ స్లాష్ టీ అనుకోండి. సో ఇది ఒక వర్డ్ అవుతుంది, ఇది ఒక వర్డ్ అవుతుంది, ఇది ఒక వర్డ్ అవుతుంది. సో మనకు కంప్లీట్గా స్పేస్ని యూజ్ చేసుకొని మనము వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు, లేదా
బ్యాక్ స్లాష్ ఎన్ ఉన్న వాటిని యూజ్ చేసి కూడా మనం వర్డ్స్ ని ఐడెంటిఫై చేయవచ్చు లేదా బ్యాక్ స్లాష్ టి ఉన్నా కూడా వాటిని బేస్ చేసుకొని కూడా మనం వర్డ్స్ ని ఐడెంటిఫై చేయగలము ఓకే సో ఈ మూడింటిలో ఏది ఉన్నా కూడా మనకు వర్డ్ అన్నమాట అది ఓకే సో దీన్ని మనం ఇప్పుడు కండిషన్ లాగా అప్లై చేయబోతున్నాము సో దీన్ని మనం కండిషన్ లాగా అప్లై చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే మనం తీసుకోబోతున్నాం సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ ఎల్ఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాను ఇఫ్ ఆ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని కనుక్కుంటున్నాం సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గనక ఒకవేళ ఈ క్యారెక్టర్ అనేది డబుల్ ఈక్వల్స్ టు స్పేస్ అయితే ఆర్ క్యారెక్టర్ ఏదైతుందో ఆ క్యారెక్టర్ అనేది డబుల్ ఈక్వల్స్ టు బ్యాక్ స్లాష్ ఎన్ అయితే లేదా క్యారెక్టర్ అనేది డబుల్ ఈక్వల్స్ టు బ్యాక్ స్లాష్ టి అయితే ఈ విధంగా నేను కండిషన్స్ అప్లై చేశాను త్రీ కండిషన్స్ ని ఈ కండిషన్లో ఏదో ఒక కండిషన్ అనేది ట్రూ అయినా కూడా వర్డ్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను అంటే స్టార్టింగ్ వచ్చేసి వర్డ్ జీ ఈక్వల్స్ టు జీరో అనేసి నేను తీసుకుంటున్నాను ఒకవేళ ఇందులో ఏదో ఒక్క కండిషన్ అనేది ట్రూ అయినట్టయితే కనుక వర్డ్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ వర్డ్లో ఉన్న వాల్యూ నేను ప్లస్ ప్లస్ చేస్తున్నాను అనమాట ఓకే సో ఈ విధంగా మనకు కంప్లీట్ లూప్ అనేది రిపీట్ అయిపోయాక సో మన కంప్లీట్ స్ట్రింగ్ అనేది రిపీట్ అయిపోయాక మనం కన్సోల్ డాట్ రైట్ని యూజ్ చేసి మనం వర్డ్ని కనుక ప్రింట్ చేసినట్టయితే మనకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది సో ఇది మనకు కంప్లీట్గా థియరీ పార్ట్ సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాక్టికల్గా ట్రై టెస్ట్ చేసి మనకు వర్క్ అవుతుందా లేదా అనేది అయితే మనం ట్రై చేసి చూద్దాం ఓకే సో ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేయబోతున్నాం అంటే ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ లో మనకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది అయితే మనము కనుక్కోబోతున్నాం ఓకే సో దీన్ని కనుక్కోవడానికి మనం ఇంతకు ముందు యూజ్ చేసాం కదా ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసాం కదా సో ఆ ప్రోగ్రామ్ ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేసాము ఇంతకు ముందు స్ప్లిట్ మెథడ్ ని యూజ్ చేసాము సో స్ప్లిట్ మెథడ్ ని యూజ్ చేసేసి ఆ స్ప్లిట్ మెథడ్ ద్వారా మనకు ఎన్ని వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నింటినీ కలిపి మనము ఒక అరే లో స్టోర్ చేసుకోవడం జరిగింది కదా సో సింపుల్ గా మీరు ఆ అరే యొక్క సైజ్ ని కనుక ప్రింట్ చేసినట్టయితే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది ఓకే సో వర్డ్స్ ని ప్రింట్ చేసినట్టయితే ఎన్ని వర్డ్స్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది కదా బట్ అలా కాకుండా నేనేం చేస్తున్నాను అంటే ఇంకొక కొత్త వేని కనుక్కుంటున్నాను సో ఆ కొత్త వేని యూజ్ చేసి నేను అవుట్పుట్ ప్రింట్ చేస్తాను ఓకే సో అది ఎలా అంటే ఇప్పుడు మనకు ఇది ఒక వర్డ్ అండ్ ఇది ఒక వర్డ్ ఇది ఒక వర్డ్ అనేది మనకు ఎలా తెలుస్తుంది మనకు ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఈ స్పేస్ కన్నా ముందు ఉన్నది ఒక వర్డ్ ఇది ఒక వర్డ్ ఇది ఒక వర్డ్ అనేది మనకు తెలుస్తుంది కదా అంటే మనం స్పేస్ ని బేస్ చేసుకుని మనం వర్డ్స్ ని ఐడెంటిఫై చేయగలము అదే విధంగా బ్యాక్ స్లాష్ టీని బ్యాక్ స్లాష్ ఎన్ ని యూజ్ చేసి కూడా మనం చేసుకోదా స్లాష్ ఎన్ స్లాష్ టీ సారీ స్లాష్ ఎన్ స్లాష్ టీని కూడా యూజ్ చేసి మనం చెక్ చేసుకోదా సో నేను అదే దాన్ని నేను ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాను ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అనేసి సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అనేది నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ని రీడ్ చేస్తూ ఆ ఒక్కొక్క క్యారెక్టర్ ని మనము ఈక్వల్ టు స్పేస్ ఉందా లేదా ఈక్వల్ టు బ్యాక్ స్లాష్ స్లాష్ టీ ఉందా లేదా ఈక్వల్ టు మనకు స్లాష్ ఎన్ ఉందా లేదా సో ఈ విధంగా మనం చెక్ చేయాలి అనుకుంటున్నాము సో అలా చెక్ చేయాలి అంటే దానికి మనకు ఒక ఇండెక్స్ పొజిషన్ అనేది కావాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకు కే అని ఉంది అనుకోండి సో ఈ కే అనేది మనకు ఎన్నో ఇండెక్స్ పొజిషన్ సో స్ట్రింగ్ ఆఫ్ జీరో అని ఇచ్చినట్టయితే మనకి ఈ పొజిషన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఆఫ్ 6 అని ఇచ్చినాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ వస్తుంది స్ట్రింగ్ ఆఫ్ 20 అని ఇచ్చినాం అనుకోండి ఈ పొజిషన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో ఆ విధంగా అంటే మనకు దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది కావాలి కదా సో ఇండెక్స్ పొజిషన్ ని స్టోర్ చేసుకోవడానికి నేనైతే ఈ విధంగా ఒక వేరియబుల్ క్రియేట్ చేయడం జరిగింది అండ్ ఇండెక్స్ పొజిషన్ అనేది మనకు జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఆ వేరియబుల్ లో జీరో అనే వాల్యూ ని స్టోర్ చేసుకోవడం జరిగింది ఓకే అండ్ దాని తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఒక్కొక్క వర్డ్ ని ఐడెంటిఫై చేశాక ఆ వర్డ్ యొక్క కౌంట్ ఏదైతే ఉంటుందో ఆ కౌంట్ ని ఇంక్రిమెంట్ చేయాలి అనుకుంటున్నాను సో కౌంట్ ఏదైతే ఉంటుందో ఆ కౌంట్ ని ఇంక్రిమెంట్ చేయాలి కదా సో ఆ వాల్యూ ని షేర్ చేసుకోవడానికి నేను ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను ఇంట్ కౌంట్ అనేసి అండ్ దీని యొక్క వాల్యూ వచ్చేసి నేను బై డిఫాల్ట్ గా 1 అని ఇస్తున్నాను ఎందుకంటే మనకు మినిమం అట్లీస్ట్ 1 క్యారెక్టర్ అయినా ఉంటుంది సో 1 క్యారెక్టర్ ఉన్నా కూడా అది ఒక వర్డ్ లాగా తీసుకోవచ్చు మనము సో మినిమం 1 అయితే ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ గా 1 అనేది ఇవ్వడం జరిగింది ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటి ఎన్ని వర్డ్స్ ఉన్నాయో తెలుసా తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చేసి ఒక స్ట్రింగ్ లో 10 వర్డ్స్ ఉండొచ్చు ఇంకో స్ట్రింగ్ లో 50 వర్డ్స్ ఉండొచ్చు ఇంకో స్ట్రింగ్ లో 100 వర్డ్స్ ఉండొచ్చు సో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది అయితే మనకు ఎగ్జాక్ట్ గా తెలియదు కదా సో అలా తెలియనప్పుడు మనం ఏం లూప్ ని యూజ్ చేస్తాము వైల్ లూప్ ని యూజ్ చేస్తాము సో ఇక్కడ కూడా నేను ఎగ్జాక్ట్ గా వైల్ లూప్ ని యూజ్ చేస్తున్నాను సో ఈ వైల్ లూప్ లో నేను కండిషన్ ని ఏమని అప్లై చేయాలి అనుకుంటున్నాను అంటే
ఇక్కడ మనం లెంత్ కోసం తీసుకున్నాం కదా ఇండెక్స్ పొజిషన్ కోసం సో ఆ ఇండెక్స్ పొజిషన్ ని నేను కండిషన్ లాగా అప్లై చేస్తున్నాను l less than or equals to str dot length ఓకే సో సారీ స్ట్రింగ్ కాదు మన వేరియబుల్ నేమ్ ఏంటి వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్ కదా సో నేమ్ డాట్ లెంత్ మైనస్ 1 అని చేస్తున్నాను ఓకే సో ఇక్కడ మనం ఏం కండిషన్ ని అప్లై చేసాము అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకు ఫస్ట్ స్ట్రింగ్ ఉంది కదా సో ఈ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ ని కనుక్కుందాం ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ యొక్క లెంత్ వచ్చేసి 20 అనుకోండి సో 20 - 1 సో 20 - 1 అంటే ఎంత మనకు వచ్చేసి 19 అవుతుంది సో 19 సో ఈ 19 ని నేను కండిషన్ లాగా తెలుసుకు చూస్తున్నాను అంటే l less than or equals to 19 సో l less than or equals to 19 అని ఇవ్వడం ద్వారా మనకి ఏమవుతుందంటే 0th ఇండెక్స్ పొజిషన్ నుంచి 19th ఇండెక్స్ పొజిషన్ వరకు రావడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ నుంచి అంటే 0th ఇండెక్స్ పొజిషన్ నుంచి లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అక్కడి వరకు మనకు రావడం జరుగుతుంది అన్నమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం సింపుల్ గా చెప్పాలంటే ఒక్కొక్క క్యారెక్టర్ ని రీడ్ చేస్తూ వెళ్తున్నాము స్ట్రింగ్ మొత్తం కంప్లీట్ గా అయిపోయే వరకు ఓకే సో ఆ విధంగా నేను కండిషన్ అయితే అప్లై చేశాను సో దీంట్లో ఇప్పుడు మనం ఇంకొక కండిషన్ ని అప్లై చేయాలి ఈ కండిషన్ ఏంటి అంటే మనకు ఇప్పుడు చూడండి మనకు స్ట్రింగ్ నేమ్ ఏంటి నేమ్ కదా సో నేమ్ ఆఫ్ ఎల్ అని ఇస్తున్నాను సో నేమ్ ఆఫ్ ఎల్ అంటే మనకి ఏమవుతుంది ఫస్ట్ టైం వచ్చేసి మనకు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా సో నేమ్ ఆఫ్ 0 సో నేమ్ ఆఫ్ 0 అంటే ఏమవుతుంది మనకు కే అనేది రావడం జరుగుతుంది ఓకే సో ఆ విధంగా మనం ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ ని రీడ్ చేస్తున్నాము ఆ క్యారెక్టర్ అనేది స్పేస్ కి ఈక్వల్ గా ఉందా అనేది చెక్ చేస్తున్నాం సో నేమ్ ఆఫ్ ఎల్ డబల్ ఈక్వల్స్ టు స్పేస్ ఒకవేళ మనకు వచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు స్పేస్ ఉంది కదా సో ఈ క్యారెక్టర్ అనేది కనుక స్పేస్ కి ఈక్వల్ గా ఉంది అనుకోండి సో ఈ స్పేస్ కి ముందున్నదంతా కూడా ఒక వర్డ్ ఓకే సో అప్పుడు మనం ఏం చేయాలి కౌంట్ ఏదైతే ఉందో ఆ కౌంట్ ఉన్న వర్డ్ ని వాల్యూని ఇంక్రీజ్ చేయాలి సో ఇంక్రిమెంట్ చేసేసాను కౌంట్ ప్లస్ ప్లస్ అని ఇచ్చడం ఇవ్వడం జరిగింది ఓకే సో ఈ విధంగా మనం అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం చెక్ చేసాం బట్ ఇక్కడ మనకేంటి ఓన్లీ స్పేస్ ఉంటేనే వర్డా అంటే అది కాదు సో దాంతో పాటు నేను ఇంకా ఏమని చెప్పాను నేమ్ ఆఫ్ ఎల్ డబల్ ఈక్వల్స్ టు సారీ డబల్ ఈక్వల్స్ టు బ్యాక్ స్లాష్ టీ కూడా స్లాష్ టీ కూడా కావచ్చు లేదా నేమ్ ఆఫ్ ఎల్ డబల్ ఈక్వల్స్ టు సారీ డబల్ ఈక్వల్స్ టు ఇంకొకటి ఏంటి మనకు స్లాష్ ఎన్ కదా సో స్లాష్ ఎన్ అయినా అవ్వచ్చు సో ఈ 3 క్యారెక్టర్స్ లో ఏదో ఒక క్యారెక్టర్ ఉన్నా కూడా మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట సో దాని తర్వాత కర్లీ బ్రాకెట్స్ సో ఈ కర్లీ బ్రాకెట్స్ లో మనం కౌంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ కౌంట్ వాల్యూని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం సో కౌంట్ ప్లస్ ప్లస్ అని అయితే నేను తీసుకోవడం జరిగింది ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక మనకు ఏమైంది డబుల్ కోట్స్ ఇచ్చేసాము మనం డబుల్ కోట్స్ కాదు సింగిల్ కోట్స్ ఇవ్వాలి ఎందుకంటే మనము క్యారెక్టర్ ని కంపేర్ చేస్తున్నాం కదా సో క్యారెక్టర్ ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనము సింగిల్ కోట్ ఇవ్వాలి సో డబుల్ కోట్ అనేది ఎప్పుడు ఇవ్వాలి స్ట్రింగ్ ని కంపేర్ చేసినప్పుడు బట్ మనం క్యారెక్టర్ ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం సింగిల్ కోట్ లో ఇవ్వాలి సో సింగిల్ కోట్స్ ఇచ్చేసాను సో మనకు ఎర్రర్స్ కూడా అన్ని రిమూవ్ అయిపోయాయి సో ఇప్పుడు మనకి ఏమైంది కంప్లీట్ గా ఏమైపోయింది ఒక్కొక్క క్యారెక్టర్ అనేది వస్తుంది ఆ ఒక్కొక్క క్యారెక్టర్ అనేది స్పేస్ కి ఈక్వల్ గా ఉందా లేదా ట్యాబ్ కి ఈక్వల్ గా ఉందా లేదా నెక్స్ట్ లైన్ కి ఈక్వల్ గా ఉందా అనేది కంపేర్ చేస్తున్నాం ఒకవేళ ఈక్వల్ గా ఉంటే కౌంట్ లో ఉన్న వాల్యూని మనం ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాం ఓకే సో దాని తర్వాత మనం ఇంకొక చిన్న టాస్క్ కూడా చేయాలి అది ఏంటి అంటే మనము ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ పొజిషన్ అనేది మనం ఎల్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాం ఓకే అండ్ ఆ ఇండెక్స్ పొజిషన్ అనేది 19th వరకు ఉండాలి అంటే లెంత్ మైనస్ 1 వరకు ఉండాలి అనేది కూడా తీసుకున్నాము ఓకే బట్ ఇండెక్స్ పొజిషన్ అనేది ఏంటి మనం మూవ్ చేయాలి కదా సో 0th ఇండెక్స్ పొజిషన్ నుంచి ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ కి ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ నుంచి సెకండ్ ఇండెక్స్ పొజిషన్ కి సెకండ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి థర్డ్ ఇండెక్స్ పొజిషన్ కి ఇలా మనం మూవ్ అవ్వాలి కదా సో దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను సో ఎల్ ప్లస్ ప్లస్ అని చేయడం జరిగింది సో మనకు ఈ వైల్ లూప్ ఏదైతే ఉందో ఈ వైల్ లూప్ తర్వాత మనం అవుట్పుట్ ని ప్రింట్ చేద్దాం సో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్
కౌంట్ ని ప్రింట్ చేసేస్తున్నాను. సో కౌంట్ మనకు వాల్యూ వచ్చేసి ప్రింట్ అవుతుంది. ఎంత వాల్యూ ప్రింట్ అవుతుంది మనకు అన్ని వర్డ్స్ ఆ స్ట్రింగ్ లో ఉన్నాయి అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంతకు ముందు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసాం కదా, సో ఆ ఫస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా మీరు ప్రింట్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా మీరు స్ట్రింగ్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది మనం కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకు 3 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, కొత్త అనేది ఒక వర్డ్, అభిషేక్ అనేది ఒక వర్డ్, రెడ్డి అనేది ఒక వర్డ్. సో 3 వర్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా కాకుండా నేనేమి ఇస్తున్నానంటే కొన్ని వేరే స్ట్రింగ్ ఇస్తున్నాను. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేసి నేను ఇంకొక వర్డ్ ని క్రియేట్ ఇంకొక స్ట్రింగ్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి మనకు? ఇది ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్, ఫోర్త్ వర్డ్, ఫిఫ్త్ వర్డ్, 5 వర్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం అవుట్పుట్ ని చూసినట్టయితే మనకు అవుట్పుట్ లో 5 అనేది ప్రింట్ అవ్వడం జరగాలి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి 5 అనేది అయితే ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ని యూజ్ చేసుకుని మనము డిఫరెంట్ డిఫరెంట్ గా మనకు కావాల్సిన విధంగా మనం అవుట్పుట్ అయితే రాబట్టుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్ గా ఈ ప్రోగ్రామ్ గురించి. సో ఈ 3 ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా మీకు చాలా సింపుల్ గా, ఈజీగా, క్లియర్ గా అర్థమైనాయి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.